ఏం చెప్తున్నారండి? ఇంకా పొలకేను వర్షం పడుతున్నాను, వర్షం పడుతుంది దాని దగ్గర పొలకేను మొలక వచ్చినాయి. అయిపోయినా ఈ దాని అమ్మటానికి కూడా లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి మన అందరం ఓట్లేసి గెలిపించాం. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయి రాజారాజా ఆర్లకే అంతా రైతు మిల్లు కూడా అభ్యర్థి కూడా రైతు పెట్టుకోవాలట. మరి డబ్బులు ఎక్కడ చేస్తారో 5 నెలలు బట్టి 6 నెలలు బట్టి బాడి బాగుకుండి కట్టబడుతున్నాం. అప్పటి నుంచి కూడా అప్పు తెచ్చి పెడుతున్నాం. 50 రూపాయలు రైతు ముఖానికి లేదు. మీరు ఎన్ని ఎకరాలు విడిచారండి? మీరు 6 ఎకరాలు విడిచానండి. ఇగో ముట్లెట్టిన ఇంకా 2 ఎకరాలు కొయ్యాలండి. అంతా ఏమో ఇంకా ఉంది. ఈ దాని నాడి అమ్ముకుంటాగా ఎక్కడికో మా అన్ని మా డబ్బులు సెంట్రల్ గారి కూడా మా డబ్బులు అన్ని పెట్టి మేము అప్పచెప్పాలట. మొలకలు ఏమైనా వచ్చినాయి? మొక్కలు వర్షం వచ్చినాయండి. అక్కడ నిన్న మొన్న వర్షం కానీ వారం రోజులు బట్టి వాన వరలేదు. మరి ఈ ఎక్కడ తోలమంటారండి ఇవి? దాన్ని ఇప్పుడు బిక్కోలు ఆరో తోలమంటారండి. బిక్కోలు ఆరో ఏదో ఏ ఊరది నువ్వేసింది? మహేంద్రవరం అక్కడ వాళ్ళమంటున్నారు. దాన్ని మీది ఎవరండి? మీది మరి గాదరాడ అండి. కోరుకొండ మండలం తూర్పు గోదావరి జిల్లా గాదరాడ. ఈ గాదరాడ నుండి అక్కడికి వెళ్ళబోలు 15,000 కిరాయి అండి. కిరాయి 15,000. గవర్నమెంట్ ఏమి అర్థండి? చదువు తగ్గిన లేదండి. ఏమి తెలదండి. సాయంత్రం బట్టి బాడి పంపకుండా ఒక రూపాయి రాలేదండి. ఇప్పటికే పొత్తమే 2-3 లక్షలు అప్పు చేసుకున్నాను. టాటర్ 100 సార్లు ఎక్కువ వేద్దు అంటున్నారు. ఈ వర్షం వచ్చేమో చీలు పడగొట్టేది ఉన్నాయి. కొయ్యాలో మండలో ఏం చేయాలో ఏం లేదు. దాన్ని ఏం చేసుకోవాలో ఏం లేదు. ఎప్పులు ఎలా తీస్తారో ఏం లేదు. రుణబారులతో చచ్చిపోతున్నాం. మళ్ళీ ఏదైనా చేద్దారంటే మళ్ళీ ముందుకు వెళ్ళకపోతున్నాం. ఏం చేద్దామంటారు? జగన్మోహన్ ఏం చేద్దామండి? జగన్మోహన్ రెడ్డి ఏం చేద్దాం? జగన్మోహన్ రెడ్డి పూర్వంగా మొత్తం రైతు చచ్చిపోయినట్టండి. ఇంకా రెంపెత్తడు మళ్ళీ చేద్దాం. ఒకసారి చేత్తం పక్కనే ఇప్పుడు బతికి ఆలో నాలుగు చేత్తం పక్కనే మళ్ళీ 3 సంవత్సరాలు ఉంది. అప్పుడు ఉంటారో సత్తారో బతున్నారు అప్పుడు చూడొచ్చు.